హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లోని వివిధ రకాల రసాయనాలు వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ రసాయనాలు అనేవి మనం ఎప్పుడు చదివేవే, ఎప్పుడు చూసినవి, అయితే ఇవి మనకు మన రోజువారీ లైఫ్లోని ఏ విధంగా యూజ్ అవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసుకుందాం. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే క్లోరోఫామ్. ఇది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఇది మనందరికీ బాగా తెలిసిందే. ఇది మత్తు ఇవ్వడానికి యూజ్ అవుతుంది, స్పృహ లేకుండా చేయడానికి, బాగా నిద్రపడడానికి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట, ఈ క్లోరోఫామ్ అనేది. తర్వాత ఏంటంటే పొటాషియం స్టీరేట్. పొటాషియం స్టీరేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, షేవింగ్ సబ్బులో నురగ ఏర్పరచడానికి ఈ పొటాషియం స్టీరేట్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, మనం చూసుకున్నట్లయితే షేవింగ్ సబ్బులోని ఎక్కువగా నురగ అనేది రావడాన్ని మనం గమనిస్తున్నాం కదా, అది దేనివల్ల వస్తుందంటే ఈ పొటాషియం స్టీరేట్ అనే కెమికల్ వల్ల వస్తుంది. తర్వాత బిట్ ఏంటో మనం చూసుకున్నట్లయితే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం అంటే హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే గాజుపై అక్షరాలను రాయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం గాజు వస్తువులను చూసుకున్నట్లయితే రకరకాల అక్షరాలు, రకరకాల బొమ్మల్ని మనం గమనిస్తుంటాం కదా, అవన్నీ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం ద్వారా రాయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత బిట్ ఏంటంటే సట్రనెల్లాల్, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే శీతల పానీయాల్లో నిమ్మ వాసనకు ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్లోని నిమ్మకాయ వాసనకు ఈ సట్రనెల్లాల్ అనే కెమికల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే కలోరల్ హైడ్రేట్. క్లోరాల్ హైడ్రేట్ అనేది ఎక్కువగా కల్తీ కళ్ళలో నురగకు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కార్బన్ బ్లాక్. కార్బన్ బ్లాక్ అనే కెమికల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, నల్లని ప్రింట్ సిరా తయారీకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రింటింగ్ మెషిన్స్లోనూ జిరాక్స్ మెషిన్స్లోనూ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కార్బన్ బ్లాక్ అనే కెమికల్ అనేది ఈ ఇంక్లోని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వన్ ఏంటంటే అనార్ద్ర కాపర్ సల్ఫేట్, ఇది పదార్థాల్లోని తేమను గుర్తించడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ గ్లిజరిన్. గ్లిజరిన్ అనేది సోప్స్ తయారీలో ఎక్కువగా యూజ్ అవుతుంది. తర్వాత ఫెనాల్ ఫార్మాల్డిహైడ్. ఫెనాల్ ఫార్మాల్డిహైడ్ అనేది ఓకే, ఇది ఫినైల్ ఫార్మాల్డిహైడ్ అన్నమాట, బాగా చూసుకోండి. టెలిఫోన్ పెట్టెల తయారీకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది, అయితే ప్రస్తుతం దీన్ని వాడకం తక్కువగా ఉంది. తర్వాత బ్లీచింగ్ పౌడర్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి, మీరు కాస్త అబ్జర్వ్ చేయండి. బ్లీచింగ్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్ అనేది తాగే నీటిలోని సూక్ష్మ బ్యాక్టీరియాని చంపడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. అంటే తాగే నీటిలోనే కాదు, ఏ విధమైన వాటిలోనైనా మైక్రో ఆర్గనిజమ్స్ని చంపడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత బిట్ ఏంటంటే సల్ఫర్ అయోడైడ్. సల్ఫర్ అయోడైడ్ అనేది కృత్రిమ వర్షాల కోసం, మేఘమదనం చేయడానికోసం ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నమాట. సల్ఫర్ అయోడైడ్ అంటే ఆర్టిఫిషియల్ రెయిన్స్ అనేవి ఈ సల్ఫర్ అయోడైడ్ ద్వారా మనం కురిపించవచ్చు. తర్వాత ఏంటంటే ఫరియాన్. ఫరియాన్ అనేది రిఫ్రిజిరేటర్లో శీతలీకరణకు ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన ఫ్రిడ్జ్లు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ ఉన్నాయి కదా, అందులోని ఈ ఫరియాన్ అనే కెమికల్ ద్వారా ఫ్రిడ్జ్ కూలింగ్కు యూజ్ అయ్యే అవకాశము ఉందన్నమాట. తర్వాత బిట్ ఏంటంటే సబ్బు ద్రావణం. సబ్బు ద్రావణం అంటే సోప్ వాటర్. సోప్ వాటర్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే నీటి కాఠిన్యాన్ని గుర్తించడానికి. ఇప్పుడు హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ అని టూ టైప్స్ ఉన్నాయి కదా, అవి ఏ విధంగా గుర్తించవచ్చు అంటే సబ్బు ద్రావణం అంటే సోప్ వాటర్ ద్వారా మనం గుర్తించుకోవచ్చు అన్నమాట. తర్వాత వని ఏంటంటే ఓజోన్. ఓజోన్ అంటే ఓ త్రీ ఫార్ములా గల దాన్ని ఎందులో యూజ్ చేస్తారంటే మినరల్ వాటర్ తయారీలో బ్యాక్టీరియాని చంపేందుకు ఈ ఓజోన్ యూజ్ చేస్తారు. అంటే ఓజోన్ అంటే ఆక్సిజనేనండి, లేకపోతే 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇందులో ఉంటాయి. అయితే ఈ ఆక్సిజన్ త్రీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అంటే ఓజోన్ను మినరల్ వాటర్లోకి పంపించడం ద్వారా అందులోని గల బ్యాక్టీరియాని చంపేందుకు ఉపయోగపడతాయి అన్నమాట.
తర్వాత బిట్ ఏంటంటే ఎసిటైలిన్. ఎసిటైలిన్ అనేది ఆక్సిజన్తో పాటు గ్యాస్ వెల్డింగ్లో మంట కోసం ఇది యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్స్ అనేవి మనం సర్వసాధారణంగా చూస్తున్నాం కదా, ఐరన్ ఐరన్ కానీ స్టీల్ వస్తువులు కానీ అతికించడానికి. అయితే వాటిలోని మంట కోసం ఈ ఎసిటైలిన్ అనేది ఆక్సిజన్తో కలిపి యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత నాన్ హైడ్రిన్ అనేది కాగితంపై వేలి ముద్రను స్పష్టంగా గుర్తించడానికి ఇది యూజ్ చేస్తారు. ఇది ఎక్కువగా ఫారెన్సిక్ విభాగంలోని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ నాన్హైడ్రిల్ అనే కెమికల్ ఇలా కాగితంపై వేసిన వేలి ముద్రలు ఎవరివో స్పష్టంగా తెలియడానికి ఇది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత బిట్ ఏంటంటే భరజలం. భరజలం అనేది అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇథిలిన్ గ్లైకాల్ గ్లిజరాల్. ఇది ఈ రెండు ఎందులో యూజ్ అవుతాయంటే కారు కార్బొరేటర్లో యాంటీ ఫ్రిజ్గా ఇవి యూజ్ అవుతాయన్నమాట. తర్వాత బిట్ ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, H2O2 అనేది సిల్క్ ఉన్ని వస్త్రాలను విరంజనం చేయటానికి ఇవి యూజ్ అవుతాయన్నమాట. తర్వాత బిట్ ఏంటంటే ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అనేది పచ్చళ్ళను దీర్ఘకాలం నిల్వ చేయటానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, పికిల్స్, వాటిలోని ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అనే కెమికల్ వేయడం ద్వారా అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అన్నమాట. వీటిని ప్రిజర్వేటివ్స్ అంటారు ఇలాంటి కెమికల్స్ను. తర్వాత వన్ ఏంటంటే ఇథిలిన్ అంటే పచ్చికాయలను పండించడానికి, అంటే ఇప్పుడు రా ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని పండించడానికి ఇథిలిన్ అనే ఇథిలిన్ యాసిడ్ అంటారు కదా, దీన్ని యూజ్ చేస్తారనమాట. దీన్ని స్ప్రే చేయడం ద్వారా కాయల్ని పళ్ళుగా మార్చుకోవచ్చు. తర్వాత బిట్ ఏంటంటే ద్రవ నైట్రోజన్. ఇక్కడ రాంగ్ పడింది, ఇది మీరు చూసుకోండి. అయితే ద్రవ నైట్రోజన్ అంటే ఇది పశువుల వీర్యాన్ని నిల్వ చేయడానికి యూజ్ అయ్యే కెమికల్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పొటాషియం డైక్రోమేట్ అనేది మద్యం తాగిన డ్రైవర్ని గుర్తించడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు డ్రింకింగ్ టెస్ట్స్ అవుతున్నాయి కదా, వాటిలోని పొటాషియం డైక్రోమేట్ యూజ్ చేయడం ద్వారా ఈ మద్యం తాగిన డ్రైవర్స్ని గుర్తించడం. డ్రైవర్ అయినా కాదు, ఏ విధమైన వ్యక్తులైనా మద్యం తాగితే వాళ్ళలోని గల ఆ మద్యాన్ని గుర్తించడానికి ఈ పొటాషియం డైక్రోమేట్ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది. గ్రాఫైట్ అనే ఇక్కడ తప్పు పడింది చూసుకోండి, ఇది గ్రాఫైట్ అనమాట. గ్రాఫైట్ అనేది భారీ యంత్రాల్లో మృదుత్వం కోసం కందెనగా వాడుతున్నారు అన్నమాట. నెక్స్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనందరికీ తెలిసిందే, మంటలను ఆర్పడానికి ఎక్కడికక్కడ ఫైర్ స్టేషన్స్లో కానీ, సినిమా హాల్స్లో కానీ, ఎక్కడైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కానీ ఇది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఇప్పుడు మనం వేసే సున్నాల్లోని, ఇళ్ళకు వేసే పెయింట్స్లోని ఇది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత సిలికాజెల్ అనేది మందు సీసాల్లో తేమను గ్రహించడానికి యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఆక్జలిక్ యాసిడ్, నిమ్మరసం. ఇది ఏ విధంగా యూజ్ అవుతుందంటే వస్త్రాలపై తుప్పు లేదా సిరా మరకల్ని తొలగించడానికి ఈ ఆక్జలిక్ యాసిడ్ లేదా నిమ్మరసం అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. తర్వాత సోడియం ఫ్లోరైడ్ అనేది దంతాల్లో పింగాణి ఏర్పడేందుకు, అంటే ఎనామెల్ ఏర్పడేందుకు ఈ సోడియం ఫ్లోరైడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. రసరాజం, ఇది బంగారాన్ని కరిగించడానికి యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత సోడియం పెంటాథాల్ అనేది నిజ నిర్ధారణ పరీక్ష కోసం యూజ్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ అనేది నూలును మెర్సరైజ్ చేసి తెల్లగా మార్చడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే పొటాషాలం. ఇది గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు, మురికి నీటిని తేర్చి స్వచ్ఛంగా మార్చడానికి ఈ పొటాషాలం అనేది యూజ్ అవుతుంది. తర్వాత సోడియం హైపోక్లోరైట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే దుస్తులపై కాఫీ మరకలను తొలగించడానికి యూజ్ అవుతుంది. తర్వాత బిట్ ఏంటంటే సోడియం కార్బోనేట్ అనేది నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి, అంటే పర్మనెంట్ హార్డ్నెస్ అనేది సోడియం కార్బోనేట్ ద్వారా తొలగించడం జరుగుతుంది. తర్వాత కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది నీటిలో తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి యూజ్ అవుతుంది. అంటే తాత్కాలికంగా అంటే
టెంపరీగా నీటి యొక్క హార్డ్నెస్ని తొలగించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే కెమికల్ యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత బిట్ ఏంటంటే టెఫ్లాన్. టెఫ్లాన్ అనేది పదార్థాలు అంటుకోకుండా గిన్నెలకు పూత పోయడానికి ఈ టెఫ్లాన్ అనే రసాయనం అనేది యూజ్ అవడం జరుగుతుంది. తర్వాత మిథైల్ ఆల్కహాల్. మిథైల్ ఆల్కహాల్ అనేది శుద్ధ ఆల్కహాల్ను తాగకుండా నిరోధించడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ మాన్పించడానికని చాలా మందులు వస్తున్నాయి కదా మార్కెట్లోకి, వాటిలోని ఎక్కువగా మిథైల్ ఆల్కహాల్ యూజ్ చేయడం వల్ల ఈ శుద్ధ ఆల్కహాల్ని తాగకుండా నిరోధించడం జరుగుతుందన్నమాట. తర్వాత వన్ ఏంటంటే సల్ఫర్. సల్ఫర్ అనేది రబ్బర్ను వల్కనైజ్ చేసి సాగే గుణాన్ని పెంచడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు రబ్బర్స్ ఉంటాయి కదా, రబ్బర్స్లో సల్ఫర్ యూజ్ చేయడం వల్ల ఈ సాగే గుణం అనేది పెంచడం జరుగుతుంది. తర్వాత సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అనేది ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ అనేది అంటే ఫెర్రస్ ఆక్సైడ్ అంటాం కదా, అది టేప్ రికార్డర్ టేప్ పై పూత కోసం యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు అవి ఎక్కువగా వాడడం లేదు. తర్వాత హైపో అనేది దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్ను తొలగించడానికి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మన వివిధ రసాయనాలు వాటి యొక్క ఉపయోగాలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన ఛానల్కి సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఓకే, థ్యాంక్ యూ.